రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పేద బలహీన వర్గాలందరికి కూడా ఈరోజు భద్రాచలం రామచంద్ర స్వామి సన్నిధి నుంచి ఒక మంచి శుభ కార్యక్రమం జరుగుతూ ఉంది. అందరికీ ఇళ్ళు రాబోతున్నాయన్నటువంటి ఆనందాన్ని సంతోషకరంగా ఇక్కడ సభావేదిక నుంచి వ్యక్తపరుస్తూ ఉన్నాం. మనందరికీ తెలిసిందే, గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి ఒక గది ఎక్కడ పనికొస్తుంది, 2 గదులు కావాలి, అల్లుడు వస్తే ఆడబడుకుంటాడో బిడ్డ వస్తే ఆడబడుకుంటుందో, గొర్రెనాడ కట్టేయాలా బర్రెనాడ కట్టేయాలని అపహాస్యం చేసి అందరికీ మాటిచ్చి అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు కూడా ఏ ఒక్క పేదవాడికి ఇల్లు ఇచ్చిన పాపాన పోయినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఇచ్చింది, ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తుందా చేయదా, మేమేమై పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. వారందరికీ ఇక్కడి నుంచే సమాధానం చెప్తా ఉన్నాం. ఈరోజు మేము ప్రకటించినటువంటి గ్యారంటీలు మీకోసమో లేకపోతే మీ మెప్పు కోసమో మేము ప్రకటించలేదు. మేము చెప్పిందల్లా ఈ రాష్ట్ర ప్రజల బాధలను చూసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకుంటే నిధులు నీళ్లు నియామకాలన్నీ కూడా పక్కదారి పట్టిపోతూ ఉన్నాయి. మనం తెచ్చిన రాష్ట్రాన్ని కాపాడాలి. ఆ కాపాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే మేము 6 గ్యారంటీలు ప్రకటించాం. ప్రకటించిన ప్రతి గ్యారంటీని కేవలం 90 రోజుల్లోనే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో అమలు చేసి చూపిస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే, మహిళలందరికీ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరంతా ప్రయాణం చేస్తూ చూస్తూ ఉన్నారు. అట్లాగే 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కింద ప్రతి పేద కుటుంబం, అర్హత కలిగిన కుటుంబం వైద్యం చేపించుకోవడానికి ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. అట్లాగే మీ అందరికీ తెలిసిందే, గృహజ్యోతి కార్యక్రమం కింద 200 యూనిట్ల వరకు కరెంటును వాడుకునేటువంటి ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి బిల్లు లేకుండా 0 బిల్లు ఇస్తామని చెప్పాం. మేము స్పష్టంగా 1వ తారీఖు నుంచి దీన్ని అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే 500 రూపాయలకే, కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం. మేము స్పష్టంగా దాన్ని అమలు చేస్తూ ఉన్నాం. అదే స్థాయిలో ఈరోజు ఇక్కడి నుంచి ప్రతి శాసనసభ నియోజకవర్గానికి కనీసం 3500 ఇళ్ళకి తగ్గకుండా ఇందిరమ్మ ఇళ్ళకి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధిదారులందరూ కూడా దీన్ని పొందవచ్చని కూడా చెప్తా ఉన్నాం. అదే రకంగా ఈ ఇళ్ల లబ్ధిదారుల కార్యక్రమంలో భాగంగా ఎవరైనా గిరిజనులున్నా దళితులున్నా ఇంకొక 1 లక్ష రూపాయలు యాడ్ చేసి 6 లక్షల రూపాయలు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం.